బోండా, మంగమ్మని మాట్లాడుతున్నాను. ఈరోజు రాత్రి నువ్వు బయటకొచ్చే ఏర్పాట్లు చేశాను. రేపు ఉదయం 9 గంటలకు కోర్టు మెయిన్ గేటు ముందు గుంపు ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. అందరినీ పిలువు. కేసులో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా, మేము ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే తీర్పు మాకు అనుకూలంగా ఉంటుంది. ఈ కేసులో గెలిస్తే మీరు మళ్ళీ మంత్రి అవుతారా? లేదు, ఈ అధికార పార్టీలో ఈ ఆది కేసులకు ఎప్పుడు స్థానం ఉంటుంది. నా స్థానంలో చిత్తూరు బాలు ఉన్నారు కదా, మినిస్టర్ గా ఆయన బాగానే చేస్తారు. ఈ స్పిరిట్ కుంభకోణం కేసు మీ ప్రతిష్టను దిగజార్చిందా? కానే కాదు, ప్రజాస్వామ్య రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే కదా. నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజాదేవుళ్లకు నా 40 ఏళ్ల రాజకీయ జీవితం గురించి బాగా తెలుసు. కొత్తగా వాళ్లతో చెప్పడానికి ఏం లేదు. ఈ కేసులో మీతో పాటు ముద్దాయిలుగా ఉన్న మోహన్ ఇంకా రామస్వామి. నమస్కారం, మళ్ళీ కలుద్దాం, వస్తాను. నమస్కారం, ముఖ్యమైన వార్తా విశేషాలు. డిస్ట్రిక్ట్ కోర్ట్ మెజిస్ట్రేట్ ఆనందరావుపై ఈరోజు ఉదయం దాడి జరిగింది. సరిగ్గా ఉదయం 9 గంటలకు కోర్టు ఆవరణలోనే ఈ దాడి జరిగింది. సంఘటనా స్థలంలో ఉన్న మా రిపోర్టర్ మీరా ఆ వివరాలు అందజేస్తారు. మీరా అక్కడ దాడి ఎలా జరిగిందో కాస్త చెప్పగలరా? ఈ సంఘటన జరిగే ముందు మేము న్యాయస్థానం ముందే ఉన్నాం. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు బాంబులు విసిరి జడ్జి గారి మీద దాడి చేశారు. ఈ సంఘటనని మేము కెమెరాలో షూట్ చేసేటప్పుడు జడ్జి గారి మీద దాడి చేయడం ప్రారంభించారు. సరే మీరా, ఈ సంఘటనకు బాధ్యులెవరో ఏమన్నా తెలిసిందా? ఈ కోర్టు చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు, అయినా ఇంకా నేరస్తులు ఎవరు అనేది పోలీసులకే ఇంకా తెలియలేదు. సిటీ పోలీస్ కమిషనర్ మిస్టర్ చంద్రశేఖర్ ఇప్పుడిక్కడికొచ్చారు. సార్, ఏం జరిగిందో మీరు చెప్పగలరా? చాలా రోజులుగా ప్లాన్ చేసి పగడ్బందీ వ్యూహంతోనే ఈ పని చేశారు. ఎవరని ఇప్పుడే చెప్పలేం, కానీ చేసింది మాత్రం ప్రొఫెషనల్ కిల్లర్సే అయి ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే అతి త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో తీర్పు ఇవ్వబోయే సమయంలో జరిగిన ఈ ఘోరమైన సంఘటన ఆంధ్ర రాజకీయాల్లో మార్పులకు దారితీస్తుందని రాజకీయ అనుభవజ్ఞులు చెప్తున్నారు. బీటీవీ నుంచి మీరా. ఈ సంఘటన గురించి వివరాలు తెలియజేయడానికి యువజన నాయకుడు ప్రవీణ్ మా స్టూడియోకు వచ్చేశారు. ఈ కోర్టు సంఘటన గురించి మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయి. జిల్లా జడ్జికి ఈ పరిస్థితి అంటే ఇక మామూలు పౌరుడికి రక్షణ ఎక్కడుందో మీరే చెప్పండి. ఇంకొక ప్రశ్న సార్, మీ పార్టీకి చెందిన వాళ్లే కదా ఇక్కడ పరిపాలించేది? ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో పునరావృతం కావడానికి ప్రభుత్వమో ప్రతిపక్షమో కారణం చెప్పలేము. అది కాకుండా అధికార పార్టీలో కేవలం మేము ఒక భాగస్వామ్యం మాత్రమే. అది ఆపేసేయండిరా, పిచ్చెక్కుతుంది. పెద్ద యువజన నాయకుడు కదా, ఫోజులు కొడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఒక్కొక్కటి సీట్ చినిగిపోతుంటే ఆడిట్ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. చూడండి ఆయన, వాడిని అంత తక్కువగా అంచనా వేయకు. పోయిన వారం ఆంధ్రజ్యోతి జరిపిన సర్వేలో యువజన నాయకుడిగా వీడికి మంచి పట్టుందని తేలిందయ్యా నాయన. అవునవును, ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టే సరిగ్గా జరుగుతుంది. ఏడుగొండలవాడ ఈ కూనికేసిన తల మీద పడకుండా చూడు. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించినా ఈ పోలీసులు క్షమించరు. అయ్యగారు, ఏంటి ఎక్కువ ఆలోచిస్తున్నారు? ఇదంతా ఎవరు చేశారు? నన్ను అడిగితే నేనేం చేశానా చెప్పండి. ఒకవేళ ఆ తీర్పు మనకి వ్యతిరేకంగా వచ్చినా కూడా కోర్టులో నేను కళ్ళు తిరిగి పడిపోతే తీసుకెళ్ళటానికి అంబులెన్స్, హాస్పిటల్లో విఐపీ రూమ్ అరేంజ్ చేస్తాను కదా నేను సాక్షి చెప్పడానికి అక్కడికి వచ్చేది. నమస్తే అన్న. నమస్కారం. అందరూ వచ్చేసినారులే? అదేమి లేదురా అయ్యా, ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉన్నదనే మన పెద్ద ఆయన ఇప్పుడు నన్ను పిలిచినాడో, అంచేత ఇక్కడికి వచ్చిన. నువ్వు కాసేపు అయినా నాకు ఫోన్ చేయి. నమస్కారం. నీకే చెప్తా ఉండేది.
అరే అందరూ టైంకి వచ్చేసినారే, ఆ టీవీని కొంచెం ఆన్ చేయని పెద్ద ఆయన. మీ యువజన నాయకుడు లైవ్ ప్రోగ్రాంలో తెగరిచ్చిపోతా ఉన్నాడు. పోయిన ఎలక్షన్లో లాటరీ కొట్టినట్టు గెలిచిన ఈ సీట్ని కొంతమంది ఎమ్మెల్యేని వెనకేసుకుని ఈ సీట్ నుంచి నన్ను పీకేయాలని చూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. నేనేమో ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో ఇరుక్కుని టెన్షన్ పడిపోతా ఉన్నాను. అయినా ఎన్నని తట్టుకునేదే, టెన్షన్ బాగా పెరిగిపోయి బీపీ కూడా ఎక్కువైపోతా ఉన్నది. బీపీ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక పని చేయండి సార్. ఏం చేయమంటారు? పదవికి రాజీనామా చేసేయండి. ఏందే, మన పార్టీలో మంత్రి పదవుల కోసం చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను మాట చెప్తాను, హైకోర్టులో జడ్జి మీద దాడి జరిగిన దానికి స్పిరిట్ కేసుకి సంబంధం ఉన్నదనే పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఊరికే సందేహపడి ప్రయోజనం లేదు, కనిపెట్టాలి. రాష్ట్రంలోని పోలీసు బలగమంతా మన చేతిలో ఉంది. నేరస్తుల్ని కనిపెట్టడమే ఇప్పుడు మన మొదటి పని. మీరు చెప్పేదే నిజమే, కానీ నేను ఇంకేం చెప్పదు. ఓరి దేవుడా, నన్ను ఎందుకు ఇట్లా ఇరికించినావో, టైం కాన్ టైంలో నేను ఇట్లా ఇరుక్కున్నానేందే? ఎంత అయిందయ్యా? 48 రూపాయలండి. కాస్త ముందు తీసుకురావు, దోసులు ఇవ్వండి. టైం చాలా అయింది, ఇంకా తినలేదండి. పని ఒత్తిడిలో తినాలన్న విషయం కూడా మర్చిపోయాను. ఆకలి దంచేస్తుందయ్యా. నేను అనుకుంటూనే ఉన్నాను మీరింకా రాలేదేంటని. ఇద్దరు ముగ్గురు వచ్చి మిమ్మల్ని అడిగి వెళ్ళిపోయారు, ఈయన మాత్రం సాయంకాలం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాడండి. నేను గుర్తున్నానా? ఎవరు? సులేమన్ భాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం పర్వాలేదు బాబు, ఏదో ఉన్నాను. అది సరే, కానీ ఇంకా అదే ఇంట్లో ఉంటున్నారా? ఆ ఇల్లు భాగాలు పంచుకున్నాం. టైర్ కంపెనీలో పనిచేసే అబ్బాయే ఇప్పుడు నాకు సాయం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు నేను మీకేం సాయం చేయాలో చెప్పండి. ఈ వయసు మళ్ళీ ముసలోడికి ఓ పని ఇప్పిస్తారని అందుకోసమే మీకోసం చాలాసేపు నుంచి కాచుకుని ఉన్నాను. ఇంతసేపు నా కోసం వెయిట్ చేశారా? ఎంతసేపు అయినా సరే మీరు వస్తారని చెప్పారు బాబు, అందుకే ఉన్నాను. భాయ్, రేపు ఉదయం ఇంటికి రండి, నేను మీకు సాయం చేస్తాను. అలాగే బాబు. భాయ్ ఆగండి, మీరు వచ్చేసాను బాబు. ఎవరతను? నేను చదువుకునే రోజుల్లో ఆయన టీ కొట్టు పైన అద్దెకుండేవాడిని. 6 ఏళ్లుగా అక్కడే ఉన్నాను. అద్దె కూడా సరిగా అడిగేవారు కాదు, భోజనం కూడా ఫ్రీగానే పెట్టేవారు. చాలా మంచివారు. ఎందుకు సార్? పోయిన సంవత్సరం బెస్ట్ టీవీ డాక్యుమెంటరీ అవార్డు పేదరికంతో వేశ్యావృత్తి అనే నీ ప్రోగ్రామ్కి వచ్చింది. మన బీటీవీ ఛానల్కి ఎంతో పేరు ప్రఖ్యాతం తెచ్చిన మీరాకి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరా, ఈసారి నువ్వు దేని మీద తీస్తున్నావో నాకు చెప్పనే లేదు. లేదు సార్, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఓకే, థీమ్ ఏంటో అది చెప్పలేదు. సారీ సార్, స్టూడెంట్స్ ఇన్ పాలిటిక్స్, అదే థీమ్. వెరీ గుడ్. ఇప్పుడు కాలేజీలో జరుగుతున్న అక్రమాల గురించి, రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్న నాయకులు, వారి చేతిలో బలవుతున్న విద్యార్థులు, ఇలాంటి క్యాంపస్ పాలిటిక్స్ గురించి అన్ని విషయాలు ఉంటాయి. వెరీ గుడ్, చాలా బాగా హ్యాండిల్ చేయాల్సిన థీమ్. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. సరే, ఎక్కడి నుంచి ప్రారంభిస్తా? బస్ ఇన్సిడెంట్స్ నుంచి. మంచి ప్రారంభం. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పెద్ద సంచలనాన్ని సృష్టించిన సంఘటన, ఎన్నో రాజకీయ మార్పులకు దారితీసిన సంఘటన. కానీ మీరా, సాక్షులు చాలరు, నిజమైన ఆధారాల్ని మనం ప్రసారం చేయాలి. నువ్వు విజయం సాధించగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. వెల్కమ్. పాప అమాయకురాలకి సాయం చేయకూడదు. ఆమె ఎవరు? ఎవరు? అదే ఆ అమాయకురాలు. నేనే. నా మీద జోకులా? నువ్వు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు? ఆ బస్ తగలబెట్టిన కేసు ఉంది కదా, దానికి సంబంధించినవే. క్యాంపస్ పాలిటిక్స్ బేస్ చేసుకుని కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అలా అయితే ఈసారి కూడా అవార్డు ఎవరికీ పోకూడదనా? పోరా. నీకేం కష్టం లేదు, అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారు, డబ్బుకి లోటే లేదు. నువ్వు సినిమా తీసినా కూడా ఎవరు ఆశ్చర్యపోకర్లేదు. నీకు కుళ్ళని చెప్పు. ఏయ్, నాకు కెమెరామ్యాన్ గా నువ్వే కావాలి అని సెబాస్టియన్ సార్ ని అడిగాను. నీకు నేనైతేనే కరెక్ట్, నాకు ఎప్పుడు తాజా వార్తలు కావాలి. తాజా వార్తల్లో కాజా కావాలనేది నీ ఆశ? లుక్ చెర్రీ, ఐఎమ్ సీరియస్.
సేపట్లో ఇంతమంది కాలి బూడిదైపోయారు. రేపటినుంచి నేను నా ప్రాజెక్ట్ని మొదలుపెట్టబోతున్నాను చెర్రీ. గత 2.5 సంవత్సరాలుగా జైల్లో ఖైదీలుగా ఉంటున్న ఆ ఖైదీలను మనం రేపు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాం. ఏమైందయ్యా, ఎవరితో యుద్ధం? పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, లేక ఇంకెవరితో నాయనా చెప్పు. వీడు మిలిటరీలో చేరకపోవడం చాలా మంచిదైందిరా. ఆర్డర్లోనే పడుకుని నిద్రపోతానరా. ఇప్పుడు నీకేం కావాలరా బాబో? నన్ను ప్రశాంతంగా నిద్రపోనే. నిన్ను వాటేసుకుంటేనే నీకు నిద్ర వస్తుందా? నిన్న రాత్రుల్లో ఎలాగో నిద్రపో, నువ్వు పగలైనా నిద్రపోనివరా బాబు. మీ పేరేంటి? మీరా విశ్వనాథ్. మీరా? చాలా మంది టీవీ ఇంటర్వ్యూలోనే వస్తున్నారు, వాళ్ళ దగ్గర మాత్రమే ఇలాంటి పేపర్లు ఉంటున్నాయి. కానీ మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వటం లేదు. కానీ మీ ఛానల్ MD చెప్పడం వల్ల మీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను. అది నా సొంత రిస్క్లో. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, సంతలూరు బస్ తగలు పెట్టిన నేరస్తుల్ని వీళ్ళకి చూపించు, తక్కింది నేను చూసుకుంటాను, వెళ్ళు. అంతేకాకుండా వయసుకొచ్చిన ఆడపిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు, నా జాబే నాకు ముఖ్యం. సరే సార్. సరే. హలో, నేనే మాట్లాడుతున్నాను. నేను చెప్పానే, వాళ్ళు వచ్చారు ఇప్పుడు. సరే సరే, మిగతాది నేను చూసుకుంటాను, నేను తర్వాత మాట్లాడతాను. ఇది మీరు చీఫ్ గెస్ట్గా వచ్చిన సుప్రభాతం ప్రోగ్రామ్ యొక్క సీడీ. MD నాతో చెప్పారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడడానికి ఎవరు విలేకరులు వచ్చారు, ఒక్కొక్కరు వెళ్ళి చూడండి. వాళ్ళెందుకు మమ్మల్ని చూడాలి? ఏదో ఇంటర్వ్యూ తీసుకోవాలట. చూడండి, అయితే ఒప్పం చేయండి. ఏంటి? కొంచెం రోజు పౌడర్ ఇస్తారా? కొవ్వెక్కువైంది నీకు. సరే ఎలారా, మా గురించి ఏమైనా అడిగితే గొప్పగా చెప్పు. మమ్మల్ని గుడ్డును బాదినట్టు బాధరిగా దాని గురించి చెప్పొచ్చా? నీ వల్ల మాట్లాడడం కుదరపోతే మూగోళ్ళ నటించు, అది చాలు. మూసుకోండి, రండి. రండి, కూర్చోండి. ఓకేనా? మీ పేరు? శివ. BSc చదువుకున్నాను. ఈ విధంగా చేయడానికి నేర ప్రవర్తనే కారణమా? ఖచ్చితంగా అలాంటిదేమీ కాదు. కానీ కోర్టులో మీరు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు కదా? అవును, అది మేం చేసిన తప్పే. దానికి మేము ఏ శిక్షణ భరిస్తాం? మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించలేదా? పార్టీ వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఈ పని చేయలేదు. ఆ రోజు ఆవేశంలో అలా చేశాం. నేను మిలిటరీలో చేరాలని చాలా ఆశపడ్డాను, అయితే మన జీవితంలో అనుకున్నది ఏదీ జరగదు కదా. మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏ తల్లిదండ్రులైనా కొడుకులా జైల్లో ఉంటే బాధపడకుండా ఉంటారా? వాళ్ళు చాలా దిగులు పడిపోయారు. క్యాంపస్ పాలిటిక్స్ ని ఆపాలంటారా? తెలీదు, దాని గురించి నాకేమీ తెలీదు. నీ పని ఇంకా పూర్తవలేదా? ఇదేమైనా మెగా సీరియలా? ఇంకా ఒక్కరున్నారు సార్. ఈ కేసులో ముఖ్యమైన ముద్దా ఈ మిస్టర్ శంభు. ఇలా చూడు మీరా, అది ఒక తలనొప్పి కేసు, ఇంకోరో చూసుకుందాం. సార్, ఇంత దూరం వచ్చాం, ఏ సమస్య రాకుండా మేం చూసుకుంటాం సార్. ఇలా చూడు మీరా, నన్ను అర్థం చేసుకో, మా జాబ్ కే ఎఫెక్ట్ వస్తుంది. అది కాదు సార్, ఆయన కలవకూడని స్థితిలో లేరుగా. ఎవరన్నా నీతో? ఏ, ఆ శంభుని తీసుకురావయ్యా. Thank you.
శంభు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీ ఇంట్లో ఎవరెవరుంటున్నారు? మీ ఇంట్లో ఎవరుంటున్నారని అడిగాను. అమ్మ ఏం చేస్తుంటారు? కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. మిమ్మల్ని చూడటానికి మీ అమ్మగారు రాలేదా? మీకు మీ అమ్మగారిని చూడాలని లేదా? తీసుకెళ్ళండి అయ్యా. నేను ఒక విషయం చెప్తే అది మీరు అర్థం చేసుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. కనిచి వద్దు, ఏమీ చెప్పొద్దు. ఎవడు చచ్చినా బతికినా మీకు న్యూసే కదా ముఖ్యం. ఎక్కడ ఏమైపోయినా మీకు ఏ సమస్య ఉండదు, మీకు జాబే ముఖ్యం. వెళ్ళండి అయ్యా వెళ్ళండి. డోంట్ టచ్ మీ. ఓ జీఏసో పాపది జీవిస్తుంది. చెర్రీ రా వెళ్దాం. చెర్రీ ఎండి చాలా గొప్ప వాళ్ళని పంపించాడు. నా జాబ్ కి అసలు వచ్చేది చే. నిన్న రాత్రంతా జరిగింది తలుచుకొని నాకు అసలు నిద్ర పట్టలేదు. అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. వాడు మనల్ని అలా తరిమేశాడంటే దాని వెనక ఏదో కారణం ఉంది. మన అక్కడికి వెళ్లిన విషయం గురించి అతను ఎవరికి చెప్పుంటాడు? నీకు అతని మొబైల్ నెంబర్ తెలుసా? తెలీదు, కానీ కనిపెట్టచ్చు. ఎందుకు? మనం అక్కడున్న సమయంలో అతని సెల్ నుంచి వెళ్లిన అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని చెక్ చేస్తే సరిపోతుంది. పోను పోను, నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ అవుతా అనుకుంటాను. ఇందులో శంభు గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ప్రముఖ రచయిత్రి శంకరి మహాదేవ్ గురించి విన్నావా? ఆవిడ కొడుకే ఈ శంభు. నిజమా? యా, ఆవిడ ఒకగానొక కూతురు శాంతి కూడా ఈ సంఘటనలో చనిపోయింది. ప్రొఫెసర్ గా ఉన్న ఆవిడ రాజీనామా చేసి ఇప్పుడు అగ్రహారంలో ఉంటున్నారు. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆవిడ శంభుని చూడటానికి రాలేదు. శంకరి టీచర్ ఇల్లు. చెర్రీ, ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, అందుకని నేను ముందు వెళ్తాను, ఆ తర్వాత మీరు రండి. ఆ తర్వాత కొంచెం ఎక్స్టీరియర్ షాట్స్ తీసుకో. మీరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బామ్మగారు. ఎవరు మీరు? మేము బయటూరు నుంచి వచ్చాం, టీచర్ గారిని చూడాలి. శంకరి, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. లోపలే ఉంది, వెళ్ళి చూడండి. సరేనమ్మా. ఎవరు? నా పేరు మీరా. మీరు నన్ను గుర్తుపట్టారా అని తెలీదు. కృష్ణవేణి నవలకి మీకు అవార్డు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. పోయిన వారు స్వాతి వీక్లీలో విప్లవ మహిళల గురించి ఒక వ్యాసం రాశారు. ఇలాంటి యూస్ఫుల్ ఆర్టికల్ ని ఎవ్వరూ రాయలేరు. ఏం చేస్తుంటారు? నేనొక ప్రైవేట్ ఛానల్లో రిపోర్టర్ గా ఉన్నాను. క్యాంపస్ పాలిటిక్స్ గురించి నేనొక ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాను. దాని గురించి మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను. శంభుని నేను జైల్లో కలిశాను. నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఒక రచయిత్రిగా మీ అభిప్రాయం చెప్తే చాలు. ఒక రచయిత్రిగా కాకుండా విద్యార్థుల రాజకీయ చదరంగంలో ప్రాణాలు బలిపెట్టిన ఒక విద్యార్థిని తల్లని చెప్పండి.
14 మందిని తగలబెట్టిన కేసులో ముఖ్య నేరస్తుడి తల్లిని. దయచేసి నన్ను బలవంత పెట్టకండి, నేనేమీ చెప్పలేను ప్లీజ్. ఏమిటయ్యా, ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావేమిటి? కొంచెం దూరానుంచి వచ్చాను. మా అగ్రహారంలో ఎవరిని గెలవాలి? శంకర్ టీచర్ని. ఏమైంది? శంకరి మీకు ఎలా తెలుసు? అదొచ్చే మేము శంభుకి. శంభు స్నేహితులే? అవును. అడుగుతున్నాను అనుకోకండి, కాకినాడ నుంచేగా వస్తున్నారు మీరు? అన్ని సమస్యలకు కారణం తను కాకినాడ నుంచి రావడమే. తనని బలవంతంగా తీసుకొచ్చి ఈ కాలేజీలో చేర్పించడమే పెద్ద తప్పు అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? అంతా భగవత్ నిర్ణయం. మనుషులకు కష్టకాలం రాబోయే ముందు ఇలాంటి చెడు బుద్ధులే పుడతాయి. మా శంభు ఎంతో అమాయకుడు, వాడికి ఇక్కడికి రావటం అసలు ఇష్టమే లేదు. నా కొడుకు బాలమురళికి, శంకరి కూతురు శాంతికి జరిగిన నిశ్చితార్థం కోసమే వాడిక్కడికి వచ్చాడు. ఆడాలి ఆనందాల వెయ్యువలాయే సందళ్ళు ఊహల్లో ఊ
అంటే సంగీతాల లోగిళ్ళు గారాల ముద్దుల కొమ్మ మా ఇంటి పుత్తడి బొమ్మ సింగుల్లో మొగ్గలు తొడిగింది ఆనందం మా సొంతం వాసంతం పేరంటం ఇంటి పున్నమి వైభోగం. పోయిన సంవత్సరం కల్చరల్ మీటింగ్లో ఏం జరిగిందో తెలుసు. అన్ని జిల్లాలో ఉన్న మన పార్టీ ఆఫీసులకి ఇన్ఫర్మేషన్ పంపాం, కానీ లోకల్ ఎమ్మెల్యేల సపోర్ట్ మనకి ఎప్పుడూ చాలా అవసరం. నువ్వు ఈ ఏర్పాట్లు చూస్తుండో? నువ్వురా, పనుంది. నమస్తే ప్రొఫెసర్ గారు. నమస్కారం. అవును, లా కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇక్కడేం చేస్తున్నారు? ఏం చెప్పంటారు ప్రొఫెసర్ గారు, ఈ సంవత్సరం బాధ్యతలన్నీ నాకు అప్పగించారు. పైనుంచి ఆర్డర్స్ వస్తే మనం మాత్రం కాదనగలమా? అన్నట్టు మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగింది అనుకుంటాను, మర్చిపోయారండి. అయ్యో, అంత గొప్పగా ఏం చేయలేదు బాబు, నిశ్చితార్థం మాత్రమే జరిగింది. బాలమురళి వాళ్ళ నాన్నగారు అడిగితే కాదనలేకపోయాం. పెళ్లి చదువు పూర్తయిన తర్వాతే. ఏం శాంతి, నీ కాబోయే ఆయన పోలీస్ ఆఫీసరా? శంభు కూడా ఇవాళే కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. ఇవాళ మా అన్నయ్యకి మొదటి రోజు. వెరీ గుడ్. తర్వాత స్టేట్ లో ఉండే అన్ని కాలేజెస్ కి ఇంటర్ కాలేజ్ కల్చరల్స్ జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లలోనే కాస్త బిజీగా ఉన్నాను, నేను వెళ్ళాలి. నేను తర్వాత కలుసుకుంటాను. సరే. మీరు తన్ని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. తను కష్టపడి పైకొచ్చాడు. అమ్మ దృష్టిలో బెస్ట్ స్టూడెంట్. ఆ వీధి దీపాల కింద కూర్చొని చదువుకునే పెద్ద స్థాయికి వచ్చాడు. ఇలా ఎన్నిసార్లు చెప్తావమ్మా, రండి వెళ్దాం. ఒక్క నిమిషం బండాపు. వివేక్ క్లాస్ రూమ్ ఓకే. నేనప్పుడు చెప్పాను కాలేజ్ వద్దని. శంభు అడు చూడు, ఆ క్లాస్ కూడా ఇక్కడేగా ఉంది. శాంతి, వీడిని క్లాస్కి తీసుకువెళ్ళు. సరేమా. హాయ్ శాంతి, ఎవరు వీడు? మా అన్నయ్య. ఎక్కడి నుంచి వచ్చాడు? కాకినాడ. ఉండు, నువ్వు చెప్పరా. కాకినాడ నుంచి. చదువుకోవడానికా? చదువు చెప్పడానికి? చదువుకోవడానికి. చూస్తే అలా లేవే. సీనియర్స్ కనిపిస్తే మర్యాద ఇవ్వాలి, సెల్యూట్ చేయి. పట్టుకో. గుడ్ బాయ్. ఈ మర్యాద ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎవరతను? మా కాలేజ్ యూనియన్ చైర్మన్ అగ్నివేష్, మంత్రి ఆదికేశవులు తెలుసుగా, వాళ్ళ మేనలుడే. వాళ్ళ అమ్మాయి ఇక్కడే చదువుకుంటుంది, అపర్ణ అని. ఆ అమ్మాయి మంచి అమ్మాయే, కానీ వీళ్ళే. వాళ్ళ దౌర్జన్యం నువ్వే చూస్తావుగా. హాయ్ శాంతి. హాయ్. ఎవరైతను? మా అన్నయ్య. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? క్లాస్ రూమ్ చూపించడానికి. ఏంటి శాంతి ఇది, నీ కన్నయ్య అయితే మాకు ఫ్రెండే కదా, ఏమంటావే? నువ్వు క్లాస్ కి వెళ్తావంట, మా ఫ్రెండ్ గురించి మేము చూసుకుంటావంట. నీ పేరేదో సినిమా పేరులా ఉందన్నారు, శంభు శివ శంభోనా? కాదు, శంభులింగ మహాదేవ్. ఓ అలాగా, మీ అమ్మకి శివుడు అంటే ఇష్టమేమో. బాబు గారి బుద్ధిమంతుడు అనే కార్టూన్ చూసావా? అది మీరేనా? కాదు. మరెవరు? నాకు తెలీదు. నీకు తెలుసా? అది ఎవరై ఉంటారు? ఎవరైతే ఏంటి? శంభు నువ్వురా, రా. మీరు పని చేయండి, శంభుకి క్లాస్ రూమ్ చూపించండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. శంభు నువ్వు వెళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలి. ఏ అలా చెయ్యొద్దు, అలా చేస్తే ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అవుతుంది. అదే నిజం. నా పేరు మాధవ్, నీ చెల్లెలి పేరు రాణి రుద్రమదేవ. అలా ఎందుకు అంటున్నాను తర్వాత చెప్తాను. చేతికా గాయమేంటి? ఏమీ లేదు, చిన్న దెబ్బే. అమ్మా, నాకు ఆ కాలేజీ నచ్చలేదమ్మా, నేను తిరిగి వెళ్ళిపోతాను. చూడు శంభు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడైనా క్రికెట్ మానేసి శ్రద్ధగా చదువుకో. ఆ కాలేజీలో చదవగలవా? కాలేజీకి ఏమిటి ప్రాబ్లం? కాలేజీకి ఏం ప్రాబ్లం లేదు, కానీ చదువుకునే వాళ్ళందరూ రౌడీలా ఉన్నారు. ఏం శాంతి, కుర్రాళ్ళందరూ నిన్ను రాణి రుద్రమదేవి అని పిలుస్తున్నారే, అలా ఎందుకు పిలుస్తున్నారు?
తినేటప్పుడైనా నువ్వు కాస్త మాట్లాడుకున్న ఉండు. చెప్పు శాంతి, స్టూడెంట్స్ నేను ఎందుకలా పిలుస్తున్నారు? అయ్యో అన్నయ్య, స్టూడెంట్స్ అంటే అలాగే ఉంటారు. నిజంగానా? కాదు, కాకినాడలో నాకు హోటల్ భోజనం పడేది కాదు, ఇక్కడ అమ్మ భోజనం అయితే ఓకే. అమ్మ రాణి రుద్రమదేవి. పోరాటాన్ని విరమించుకోవాలి. అందరూ క్లాసులకు వెళ్ళండి, లేదంటే లాఠీ చార్జ్ చేస్తాం. లేదు సార్, మా కాలేజీ యాజమాన్యం మా కోరికలు తీర్చాలి. వీళ్ళతో మాట్లాడే ప్రయోజనం లేదు సార్. మీరు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మమ్మల్ని అరెస్ట్ చేసినందుకు మేము భయపడం సార్, మా కోరికలు మాకు తీర్చాలి. పోలీసు ఉద్యోగాలు మనకు వద్దని చెప్పాను కదా. నాన్న, నాకేం కాలేదు, రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది. నువ్వు బాగానే చెప్తావు. ఓసారి శాంతిని చూడు, తను మనసులో ఎంత బాధపడుతోందో తెలుసా నీకు? నాన్న, మిగతా పోలీసుల గురించి మీరు ఆలోచించారా? వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నా దిగులంతా నీ గురించేరా? ఆంటీ, మీరైనా నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. చదువుకునే పుస్తకాలతో పాటు వాళ్ళ బ్యాగుల్లో బాంబులు కూడా పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళు బాంబులు పోలీసుల మీద విసరడం నేను కళ్ళారా చూశాను. అమ్మా, దయచేసి నువ్వు సమస్యను పెద్ద చేయకు. నువ్వు ఎవరిని చూడలేదు, మనం ఎవరి గురించి కంప్లైంట్ ఇవ్వడలేదు. సాక్ష్యాలు సరిగ్గా ఉంటే నేను ఏ యాక్షన్ అయినా తీసుకుంటాను. ఇంతకన్నా ఏ సాక్ష్యం కావాలంటారు సార్? చదువుకోవడానికి వచ్చే వాళ్లే 75% ఉన్నారు సార్. కొంతమంది కోసం మిగిలిన వాళ్ల భవిష్యత్తుని పాడు చేద్దామంటారా? ఓరకే ఈ సమస్యను పెద్ద చేయొద్దన్నా మనవి. వాళ్ళని సస్పెండ్ చేస్తే పరిస్థితి ఇంకా క్లిష్టమవుతుంది. చాలా కరెక్ట్. ఈ సమస్యని ఇంతకంటే పెద్ద చేయకూడదు. మన కాలేజీలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరగడానికి ఇదేమీ తిరుపతి బ్రహ్మోత్సవం కాదు కదా సార్? ఆ పోకిరి వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకురావడానికి మళ్ళీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా. ఏమిటి ప్రొఫెసర్ మీరు మాట్లాడేది, వాళ్ళని మనం మార్చగలమా? అలానే చెప్పడం లేదు. స్టూడెంట్స్ ని తప్పు పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ బాక్స్ లో నుంచి బాంబు పేలడం మన ఊర్లోనే జరిగింది. పేపర్ చూస్తున్నారు కదా, ప్రతిరోజు ఎన్నో నేరాలు. స్టూడెంట్స్ నేరస్తులుగా మారడానికి రాజకీయ నాయకులే కారకులు. చదువు చెప్పే గురువులే వాళ్ళని చూసి భయపడుతున్న కాలం ఇది. తులసివనంలో ఒక గంజాయి మొక్క వల్ల ఆ వనమంతా పాడైపోతుంది. ఎందుకు సార్ మన కాలేజీని నేరస్తుల్ని సపోర్ట్ చేసే కాలేజీగా ఎందుకు మారుస్తున్నారు? నేను చూసిన విషయం ఎక్కడికైనా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత నిర్ణయించుకోవాల్సింది మీరే. ఏందయ్యా ఇదే, మన మేనేజ్మెంట్ లో ఉన్న కాలేజీ పరిస్థితి ఇట్టేడ్సిందే? గాయపడిన ఇద్దరు స్టూడెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఏమేం కావాలో అవి ఏర్పాటు చేయండి. గాయపడిన విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించండి. రా ప్రవీణ్, నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయనుకుంటాను. ఆ ఆరుగురిని సస్పెండ్ చేయడం మాత్రం ఖాయం. ఇవేమైనా కాలేజీల ఆయుధాల గిడ్డంగులా? ప్రొఫెసర్ శంకరీ గారు బాగా రాసినారు. ఆమె అందగతే కాదు, అక్షరాలు కూడా అందంగా రాసినది.
చదివినావు కదా? ఆ చదివాను. అవును, నువ్వు ఆ శంకరి స్టూడెంట్ కదూ? ఇటు చూడు ప్రవీణ, దీని నుంచి ఎట్టా బయటపడాలో మాకు బాగా తెలుసు. అంచేత మాటలతో రాజీకి రావడం మంచిది. ఆవిడతో మాట్లాడి అర్థమయ్యేలా చెప్పు. ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకో. మనం ఈ పని వెంటనే జరిగిపోవాలి. ఆ బంజీ. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, అందుకే చెప్తున్నాను. వాళ్ళు ఎంతకైనా తెగించేవాళ్ళు. జరగకూడదు, ఏదైనా జరిగితే తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో నా ప్రాణం పోయినా సరే వెనకడుగు వేయదలుచుకోలేదు. ఇంకా ఏమైనా అడగాల చెప్పండి. చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తే పెద్దవాళ్ళు మరణించాలి కదా. మీరు మాకు వ్యతిరేకంగా ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. దారివ్వండి ప్రొఫెసర్. మీరు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోండి, అదే మీకు మీ కుటుంబానికి చాలా మంచిది. వీల్లేదు ప్రొఫెసర్, నిజంగానే రాణి రుద్రమదేవే. అలా అయితే కంప్లైంట్ వాపస్ తీసుకోరు. అలా అయితే ఇప్పుడు నేను చేసేది చూసి మీరు కంప్లైంట్ ఇవ్వండి. శంభు, శంభు, ఏమైంది? చెల్లెలు శాంతిని ఆ రౌడీ విధవ. ఈ లైవ్ టెలికాస్ట్ చూసి అందరూ ఆనందించండి. కొట్టండి, కొట్టండి, కొట్టండి. వద్దు, దగ్గరకు రావద్దు. కేసు వేస్తేనే మంచిదని నా ఉద్దేశం. కేసు వద్దు, ఏమీ వద్దు అంటున్నాను. ప్రిన్సిపల్ గారితో నేనంతా వివరంగా చెప్పాను. నేనెవరి మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు, ఏమీ చూడలేదు. నాకు నా పిల్లలే ముఖ్యం. శంభు, నువ్వు కాకినాడ వెళ్ళిపో. అమ్మా, ఏమంటున్నావు అమ్మా? చెప్పింది అర్థం కాలేదా? నువ్వు ఇక్కడ చదువుకున్న చాలు, రేపే నువ్వు కాకినాడ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు చదువుకోవడానికి వీల్లేకపోయినా పర్వాలేదు. నో, ఇంకెవరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఇది నా నిర్ణయం. నేను ఈ కాలేజీ వదిలిపెట్టి ఊరెళ్ళిపోతున్నాను. రేపే బయలుదేరుతున్నాను. రే మామా, శంభు ఊరికెళ్తానంటున్నాడు రా. వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ సొంతూరికేరా. ఇక్కడ జరిగిన గొడవలకు భయపడి పారిపోతున్నాడు రా. ఏరా, నిజంగానా? రేయ్, కాస్త ధైర్యంగా ఉండరా, నేనున్నాను కదా. ఎందుకురా నిద్రపోవడానిక? రేయ్, అనవసరంగా వాగి గొడవలు తేకు. మా ఇద్దరి విషయం మధ్యన మీకెందుకురా? చేసుకుంటున్నావు శంభు, నువ్వు సీరియస్ గానే చెప్తున్నావా? అవునరా, నేను రేపే బయలుదేరుతున్నాను. నీకేమన్నా మతిపోయిందా? ప్రొఫెసర్తో మేము మాట్లాడుతున్నాం కదా. ఎవరికో భయపడి వెళ్ళిపోవడం ఏంట్రా? ఎవరికో భయపడి కాదురా, అమ్మకి చెల్లికి ఏం కాకూడదనే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఇకపై ఏ సమస్య ఉండదు. నెక్స్ట్ టైం నేను తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్. బాయ్. హాయ్ శంభు. సూపర్, వాడికి ఒక ఎముక ఎక్స్ట్రాగా విరిగిపోయింది. ఇప్పుడు కరాటే నేర్చుకుంటే వాళ్ళకి ఎముకల్లో సున్నం లేకుండా చేస్తామన్నమాట. నేను కాలేజీ విడిచి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఫ్రెండ్స్ అందరికీ చెప్పేద్దామనే వచ్చాను. భయపడుతున్నావా? నువ్వెలాగైనా అనుకో,
ఇక్కడి నుంచి వెళ్ళడం నిజంగా నాకు ఇష్టం లేదు, కానీ అమ్మలా అనగానే కాదనలేకపోయాను. ఈ కాలేజ్ క్యాంపస్కి 2 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరేమో. అది మాత్రమే కాదు, క్యాంపస్ జీవితం మన మనసుల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది, అంతేగాని ఒక చేదు అనుభవంగా ఉండిపోకూడదు. అల్లరి చేష్టలు క్యాంపస్లో ఒక భాగమే, కానీ వాటి వల్ల ఒకరికి నష్టం కలగకూడదు. వస్తాను. ఎక్కడికి సార్ బయలుదేరారు? నమస్కారం. నువ్వు భయపడిపోయా? ఎక్కడికో పారిపోయి ఉంటావు అనుకున్నావు. అది నువ్విక్కడికి, అది మేముంటున్న ఏరియాకి? నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాస్. చాలా ధైర్యం కాదు. ఇలా చెడు, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మీతో గొడవ పడేంత శక్తి కూడా నాకు లేదు. నన్ను వదిలేయండి. మీరు చెప్పినట్టుగా అమ్మ కంప్లైంట్ వాపస్ తీసుకుంది. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతావో లేదో తెలీదు, కానీ మన ఇద్దరి మధ్య ఉన్న లెక్క సెటిల్ చేసి వెళ్ళు. నా మీద చెయ్యి చేసుకున్న మొదటి వాడివి నువ్వేరా? ఆ చెయ్యిని నరక్కుండా వదిలిపెట్టను రా. వెళ్ళినా కూడా మీ అమ్మ చెల్లెల్ని కాలేజీలో ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వను. ఈ అగ్ని చెప్తే అది అగ్నిగుండమేరా. సారీ శంభు, జరిగిన దానికి సారీ. ఎందుకు నేను కొట్టారు? క్రూరంగా కొట్టారే. నానా శంభు, నీకేమైందిరా? నువ్వు వాళ్ళతో ఎందుకు గొడవ పడ్డావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా మీ అమ్మ చెల్లెల్ని ఒక్కరోజు కూడా ఈ కాలేజీలో మనశ్శాంతిగా ఉండనివ్వను. ఈ అగ్ని చెప్తే అది అగ్నిగుండమేరా. Give me life, how I like, let me make my lover rock on. You gotta be with me tonight to give you my
to find, and I know it's gonna be fine. Bumma, bumma, nachina vinesi chumma. Bumma, bumma, vachi muddu vivi chumma. Vediki vesi nuvura kalu chala, jorki kulikenu vala pula bala. Vediki vesi nuvura kalu chala, jorki kulikenu vala pula bala. Bumma, bumma, nachina vinesi chumma. Bumma, bumma, vachi muddu vivi chumma. You do the walk, the pooja walk, with the lipstick mascara, you do the para. You know the letter to the side and that's a walk back. You keep it straight to your rock and die. Jeji, 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 woman, woman. Jeji, jeji, woman, be kind. Sweet ki undoi, 16 baby, where ki undoi, tere. Bumma, bumma, nachina vinesi chumma. చెప్పిన అర్థం కాని వాడికి కొడితే అర్థం అవుతుంది అనుకున్నా, కొట్టినా నీకు అర్థం కాలేదురా. జైంట్ రా, చూస్తే భయపడిపోతానా? రేయ్, వీడిని లాక్కెళ్ళి బయట పడేయండి. ఇదిగో ఇప్పుడే తెలుస్తాను. మిమ్మల్ని కోరుకునేది ఒకే ఒకటి, మా అమ్మని చెల్లెల్ని ఏమి చేయమని చెప్పండి. నేను ఇప్పుడే కాలేజీ వదిలి వెళ్ళిపోతాను, ప్లీజ్. అది మాత్రం జరగదు. Ah!
వెళ్ళు, జరిగిన విషయాన్ని మీ అమ్మతో చెప్పు. కొన్నాళ్ల పాటు బయటకు రావద్దు. అన్ని సత్తుమనిగే వరకు నీ మీద హత్యకేత నమోదైంది. కాంప్రమైజ్కి ఏదైనా మార్గాలున్నాయని చూస్తాను. చాలా థ్యాంక్స్ సార్. జాగ్రత్తగా ఉండు. గుడ్ నైట్. ఏం కాలేదురా అమ్మెక్కడ? ఈ గొడవలన్నీ ఎందుకన్నయ్య? అమ్మా ఆగరా, నీకేం కావాలి? అమ్మా నేను ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే వాళ్ళుండే ఏరియారా ఇది. నీలాంటి రౌడీ వాళ్ళకి ఇక్కడ చోటు లేదు, నేను అనుమతించను కూడా. అన్నయ్య అలా మాట్లాడకం. నువ్వు మాట్లాడుకు. నిశ్చితార్థం జరిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. నిన్ను వెతుక్కుంటూ ఈ ఇంటికి పోలీసులు వచ్చే విధంగా నడుచుకోకు. నాకు అసలు కొడుకే పుట్టలేదనుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే వాళ్ళుండే ఏరియారా ఇది. నీలాంటి రౌడీ వాళ్ళకి ఇక్కడ చోటు లేదు, నేను అనుమతించను కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇతని శంభు, నీ గురించి వినగానే నీతో మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మని చెప్పాను. అవును, నువ్వు ఒక్కసారి కమిట్ అయితే అది సాధించే వరకు వదిలిపెట్టమని విన్నాను. నా స్టైల్ కూడా అంతే. నువ్విక నుంచి నాకు నమ్మిన బంటులా ఉండాలి. ఉంటాను. మంచి నిర్ణయం తీసుకున్నావు రా. అనుకోకుండా తీసుకునే నిర్ణయాలే మనల్ని ఎప్పుడూ నిలబెడతాయి. ఈ క్షణం నుంచి మీ కష్టాలు సమస్యలన్నీ తీరిపోయినట్టే. ప్రవీణ్, ఇతనికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నీది. అర్థమైందనుకుంటాను. రోజు వర్జం చూడొద్దు, వెంటనే పని ముగిసిపోవాలి. వెళ్ళు. మావయ్య, వాణ్ణి మీరు విషనాగుల కోరల్ని నేను పీకగలను. అదే రా నా స్టైల్. ఇలాంటివన్నీ మిలిటరీ మ్యాన్కి ఆఫ్టర్ ఆల్ రా. నా గుండె బలం చూసి ఎదుటివాడు తోక ముడుచుకొని పారిపోతాడురా. అది గుండు కాదురా, అదో పెద్ద కొండరా. ఏడ్చాలే పోరా. మనలో మనం గొడవలు పడ్డం కాదురా. అదెందుకు చూసావా అపర్ణ, దాన్ని ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఇలా వంగోబెట్టి రెండు కాళ్ళకి దూడక నాళ్ళు వేసి నాశనం చేసావు కదరా. ఇంకేదో చెప్తావు అనుకున్నాను.
నన్నేం చేయాలని అంటున్నారు? రేపు కాలేజ్కి వస్తారు కదా, అక్కడ చూసుకుందాం. శంభు ఏం చేస్తున్నాడు? నేను వాణ్ణి చూడాలి. రేయ్, నిన్ను చూడడానికి అపర్ణ వచ్చింది. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇది చెప్పేంత చనువు నాకుందో లేదో తెలీదు. నువ్వేమంటున్నావు అపర్ణ? కొన్ని రోజులుగా నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు పిరికివాడిలా ఉండే నువ్వు ఇప్పుడు వీరుడిలా పోరాడుతున్నావు. ఎవరికోసం ఈ నాటకం? ఎందుకు ఈ మార్పు? మీ అమ్మ చెల్లె కోసమా లేక నీకోసమా? నన్ను అడిగితే ఇక నువ్వు ఎవరిని నమ్మద్దు శంభు. మీ మీద ప్రేమ చూపించే వాళ్ళకి ద్రోహం చేయొద్దు, ఆప్యాయత చూపించే వాళ్ళని మోసం చేయొద్దు. ఇంటికి తిరిగి వెళ్ళు శంభు. మీ అమ్మకి, నీ చెల్లెలకి నువ్వు తప్పకుండా కావాలి. నాకు నువ్వు కావాలి, ఆ పాత శంభు కావాలి. బామ్మా, కాయగూరలన్నీ తరగండి. అవేలంటే తనకి చాలా ఇష్టం. అమ్మా, ఈరోజు స్ట్రైక్ అని పేపర్లో రాశారు. అయినా క్లాస్ మానకూడదు, వెళ్ళడంలో ఏమిటి కష్టం? బస్లో ఒక్కదాన్ని వెళ్ళాలి. నువ్వు రా. నువ్వు వెళ్ళరామ్మా, నేను తర్వాత వస్తాను. అవును, తను నీతో ఏం చెప్పింది? ఎవరమ్మా? అపర్ణే. శంభు నేను తీసుకొస్తానని చెప్పింది. అయితే నువ్వు వెళ్ళిరా. అమ్మా, నువ్వు రామ్మా. నేను వాణ్ణి తిట్టాను. వాడెందుకు ఆ విధంగా ప్రవర్తించాలి? నాకు తెలుసు, వాడిక్కడి నుంచి వెళ్ళాక కడుపు నిండా భోంచేసుండడు. నువ్వు వేడోడు మొదలు పెట్టావా, నేను వెళ్ళొస్తాను. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటే? అన్నయ్య మీద చూపించే ప్రేమ కొంచెమైనా నా మీద చూపిస్తున్నావా? శాంతి, మాటలాపి ముందు వెళ్ళిరా. నీ ముద్దుల కూతురు నేనే వెళ్ళొస్తాను. శంభు, ఇదిగో వస్తున్నాను. ఇంకా రెడీ అవ్వలేదా? మీ ఇంటికే కదా వెళ్తున్నావు, త్వరగా రా. చాలా స్మార్ట్ గా ఉన్నావు. థాంక్యూ. 10 గంటల లోపు నిన్ను తీసుకొస్తానని నేను మాట ఇచ్చాను, త్వరగా రా. ఏ ఆకు, ఒక చిన్న డౌట్. తల్లి కొడుకు దగ్గర అయిపోతే నన్ను మర్చిపోతారా? అలా జరగదని నేను ఖచ్చితంగా చెప్పలేను. అలా ఏదైనా అనుకుంటే జరగదు. నేను శంభుని వదిలిపెడతా కదా. ఏమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? అది, నేను ఇతన్ని. ఇవాళ క్లాస్ లేదు, స్ట్రైక్ కదా. రాయ్, అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేయి, వెళ్ళు. నువ్వు బండెక్కు. ఇవాళ నువ్వు కాలేజీకి వెళ్ళదా? లేదు. అయితే విషయం ఏది నీకు తెలీదు, ఈ రాష్ట్రంలో ఇంతవరకు చూడని విద్యార్థుల ఉద్యమాన్ని నువ్వు చూడబోతున్నావు. గుంటూరు, విజయవాడలో విద్యార్థుల ధర్నాను ఆపడానికి పోలీసులు లాఠీఛార్జీ చేశారు. 20 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. చివరికి చదువును కూడా వ్యాపారం చేసేశారు. తీసుకున్న అప్పు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా, చదువు కోసం తీసుకున్న అప్పుని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు. విద్యార్థుల ఉద్యమాన్ని ఆపడానికి లాఠీచార్జ్ చేస్తే మనం దాన్ని ఖండించాలి. ఈ పోరాటం కోసం రక్తం చిందిస్తున్న విద్యార్థులకి మనం అండగా ఉండాలి. ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. ఏంటి శంభు, ఏదో ఆలోచిస్తున్నావు? అది, నేను అమ్మని చూడడానికి ఇంటికి వెళ్ళాలి, ఎదురు చూస్తూ ఉంటుంది. ఓ, నిజమే కదా. ఒకే సమయంలో 2 పనులు మనకు వస్తే అందులో ఏది ముఖ్యమో అదే చేయాలి. ఒక మనిషికి ప్రేమానురాగాల కంటే బాధ్యతే ముఖ్యం. ఎవరికి ద్రోహం చేయకుండా ఉంటే అదే అహింస. కానీ ఈ అహింస వల్ల ఎవరికీ లాభం లేదు. మనం చేసే ప్రతి పని కూడా మిగతా వాళ్ళకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఏం చేయాలనేది నువ్వే నిర్ణయించాలి. ఇది అంతే.
రే ఏంట్రా ప్రాబ్లం? పోలీసులు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి చితకబాతున్నారా? అలాగా అవునరా, వాళ్ళు చేసిన దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి. రండ్రా, పోలీస్ దులం నశించాలి. పోలీస్ దులం నశించాలి. మీ కాలేజ్ కొత్త ప్రొఫెసర్ ఎలా ఉన్నారే? మంచి వారేనా? ఇందులో ఏదో రాజకీయం ఉంది, అందుకే ఇలా జరిగింది. లేదంటే ఇంత మంచివాడికి ఇలా జరుగుతుందా? అయితే స్వామి, ఇక మేము వెళ్ళొస్తాం. మీరు శంభుని కలిస్తే నేను అడిగానని చెప్పండి. సరేనండి, మేము వెళ్ళొస్తామండి. నమస్కారం. నమస్తే. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి సార్? ఈ ఇల్లు నా సొంత ఇల్లు లాంటిది. ఎప్పుడు కావాలన్నా నాకు ఇక్కడికి వచ్చే స్వాతంత్ర్యం ఉంది. నిజం చెప్పాలంటే ఆయనే నా రాజకీయ గురువు. నేనెప్పుడు నా పార్టీని విమర్శించలేదు. ఒక సామాన్య కార్యకర్తగా నా మనసాక్షి ఏం చెప్పిందో అదే చేశాను. మీరు రాజీనామా చేయాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మీరు దాని గురించి ఏమంటారు? ఇదేమంత పెద్ద విషయం కాదండి. చూడండి, ఏ విషయానికి ఆయన ఏలు పెట్టి గెలకుండా ఉన్నాడు? నేరస్తుల గురించి ఏమైనా తెలిసిందా? ఆ విషయం ఎంక్వైరీ జరగతానే ఉండదే. నేరస్తుల విషయం పోలీసులకి తెలిసిందే. మీ పార్టీ వాళ్ళకి ఈ స్పిరిట్ కుంభకోణం వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? కేసు ఇప్పుడు కోర్టులో జరగతా ఉన్నదే. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. మా అన్న ఆదికేశులు మంత్రిగా ఉండడం మాకు బలం. తెలుగు ప్రజలందరూ మాతోనే ఉన్నారండి. మేము చేసిన మంచి పనుల వల్ల ప్రతిపక్షాలు ఏ నింద వేసినా మాకేం భయం లేదండి. ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా సరే మా పార్టీని ఎవరూ విడగొట్టలేరు. పార్టీ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. చిన్న పిల్లకాయల్ని ఎవరు పట్టించుకోకపోతే ఏడుస్తారు. అట్నే మనం కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే జనం బాధపడతారు. ప్రవీణ్ చెప్పింది కరెక్టే కదా. ఈ మధ్యకాలంలో స్ట్రైక్లు, బంద్లు అవి ఇవి జరగడం వల్ల మన పార్టీకి కొంత చెడ్డపేరే వచ్చింది. మన పార్టీ చరిత్రలోనే బస్సుని తగలబెట్టిన సంఘటనే తీరని కలంకం. ఆ రోజు విద్యార్థుల పోరాటానికి మద్దతునిచ్చిందే ఇదిగో ఎదురుగా ఉన్నాడే ఈయన. ఈ విషయాలన్నీ గతంలోనే మాట్లాడి మనం సాల్వ్ చేసుకున్నాం. ఆ కారణం చూపే కదండి మనం వాడిని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టాం. రాష్ట్రంలో ఉండే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ప్రజలకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో నేను చెప్పాల్సింది ఆ రోజే చెప్పాను. జడ్జి హత్య కేసులో నేరస్తుని పట్టుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తా ఉన్నారు. మీరెవరినో కాపాడడానికి ఎలా మాట్లాడుతున్నారండి? నువ్వు మొయ్యాబయ్యా, ఈ మధ్య నీకు నోరు ఎక్కువైపోయినాదే. కనీసం ఏక నుంచైనా మనం ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండడం మంచిది. నా పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆత్మాభిమానం ఉన్న ఒక పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నాను. ఈ పార్టీ కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను. నన్ను క్షమించాలి గురువారు. ఏంట్రా చూపు? ఆ
అతని ఫ్రెండ్స్ అలా చేశారంటే నేను ఖచ్చితంగా నమ్మను. మధ్యలో రెండు మూడు సార్లు నేను వాళ్ళని కలిశాను. సారీ మీరా, ఇట్స్ మై మిస్టేక్. కొంచెం గ్లేర్ కొడుతుంది. ఓకే ఓకే మీరా, రోలింగ్. ఓకే అపర్ణ, మొదటి నుంచి మళ్ళీ చెప్తారా? చెప్పండి. ఒక కఠినమైన శిక్షని వాళ్ళు ఆల్రెడీ అనుభవించేశారు. కోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉంది, కానీ శంభు మెంటల్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఒక్కోసారి నన్నే గుర్తుపట్టట్లేదు. శంభు అతని ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటారంటే నేను ఖచ్చితంగా నమ్మను. సంఘటన జరిగిన రోజు శంభుని ఇంటికి తీసుకొస్తానని మీరు టీచర్తో చెప్పారు, అవునా? అవును, శంభుని తిరిగి ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. వాళ్ళింటికి వెళ్తున్నప్పుడే ఆ సంఘటన. మిస్టర్ ఆదికేశవులు నాన్నగారు లేరు. వీళ్ళెవరు? మేము బీటీవీ నుంచి వచ్చాం అపర్ణ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి. సారీ మేడం, మీరు కాసేపు కాంపౌండ్ బయట ఉండాలి ప్లీజ్. మేము ఇంట్లో సర్చ్ చేయాలి. ఇదిగో వారెంట్. కమ్ ఆన్ సర్చ్. సారీ, యు ఆర్ నాట్ అలౌడ్ టు షూట్. ఓకే, చెప్పారు కదా. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? పైన చేయవేద్దు. చెరి వద్దు, రా మనం వెళ్దాం. వెళ్ళండి,
వెంటనే వెళ్లి అధికార పక్షం నాయకుడు ఆదికేశవం నాయుడు ఇంట్లో సెర్చ్ జరుగుతుందని మీడియాలో ప్రసారం చేయండి. మంచి పేరు తెచ్చుకోండి. సినిమా న్యూస్ కోసం స్టూడియోల చుట్టూ తిరిగే మీకు ఇటువంటి న్యూస్ దొరకడం చాలా కష్టం. మీరు సినిమాల న్యూస్ ఎలా వేస్తారో నాకు బాగా తెలుసు. వెళ్ళండి సార్. బాలమురళి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. జ్ఞాపకం లేకపోతే ఒక పేపర్లో రాసుకోండి, లేదంటే నేమ్ బ్యాడ్జ్ని షూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, చాలా చాలా సంతోషంగా ఉంది. కేవలం 4,000 కోసం అమ్మాయికుడిని కొట్టి హింసిస్తున్న ఒక పోలీస్ అధికారి, ఛానల్ వాళ్ల కెమెరాకి దొరకకుండా కోర్టుకు తీసుకువెళ్లి నాటకాలాడుతున్న పోలీసుల మధ్య మీలాంటి మనోధైర్యం ఉన్నవాళ్ళని చూస్తే సంతోషంగా ఉంది. మిమ్మల్ని తప్పుబట్టాలని నా ఉద్దేశం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో న్యూస్ ఛానల్స్ 10 పైనే ఉన్నాయి, ఆ విషయం మీకు తెలుసు. ఈ రోజుల్లో మీడియా పెరిగిపోవటం వల్లే క్షణాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో మనకి వెంటనే తెలిసిపోతోంది. ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, బ్లాక్ మనీ, బంగారం ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని తెలిసిపోతాయి. నమస్కారం మంగమ్మ. నమస్కారం. చూసారమ్మా వాళ్ళని? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాడు పూర్తిగా పిచ్చివాడు మంగమ్మ. వాడిని పిచ్చి హాస్పిటల్ పంపించండి లేదా సంకెళ్ళేయండి. సంకెళ్ళతోనే కట్టాం, ఇక వాడు కదలలేడు. వాళ్ళు బయటికి రావడానికి 3 నెలల టైం ఉంది. ఈ లోపల ఏ సమస్య ఉండకూడదు అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. నువ్వు రా నాతో. మీరెలాగైనా శంభుని కాపాడాలి. వాళ్ళు వాడికి తిండి కూడా పెట్టడం లేదు. మీరే చెప్పండి, నేనేం చేయాలి? చేయని తప్పుకి మేమందరం ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాం. అతన్ని పూర్తిగా పిచ్చివాడిగా మార్చకముందే ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించి అతన్ని మీరు మళ్ళీ మనిషిగా మార్చాలి. ఏమి కాబోతుందో, తాను ఏమవుతాడు, ఏమో ఏం కానున్నదో. ఎదరగిలే వేదనలు తను కుమిలే వేళ, ఎదురుగనే చైతనలు తను వీడిన వేళ. ఏమో ఏమవుతుందో, ఏమి కాబోతుందో, తాను ఏమవుతాడు, ఏమో ఏం కానున్నదో. చేతికంది నాడని పొంగిపోయే తల్లిగా, చేయి జారిపోవునా పాదపడే వంటిగా. కాలం బాధరేపే గాయం గుండె తాకే, కాలం బాధరేపే గాయం గుండె తాకే. చేజారిపోయేనా కన్నీరే మిగిలేనా, చీకట్ తొలగేట్టి తరుణం వచ్చేనా. ఏమో ఏమవుతుందో, ఏమి కాబోతుందో, తాను ఏమవుతాడు,
ఏమో ఏం కానున్నదో. ఎదను గాయాలతో కూల్చే కాలము, కష్టాలు కన్నీటిగా రాలేని కోసము, తోడే విడిపోయే పాశం సెగలాయి, తోడే విడిపోయే పాశం సెగలాయి, ఆనందం ఆవిరయే సంతోషం చేయివిడే, తల్లి గుండెలలోన తిగులే మిగిలలే, ఏమో ఏమవుతుందో ఏమి కాబోతుందో, తాను ఏమవుతాడు ఏమో ఏం కానున్నదో, ఎదరగిలే వేదనలు తనుకుమిలే వేళ, ఎదురుగని చేతనలు తను వీడిన వేళ, ఏమో ఏమవుతుందో ఏమి కాబోతుందో, తాను ఏమవుతాడు ఏమో ఏం కాను. రెండు లెమన్ సోడా. ఉప్పు వేయాలా పంచదార? ఉప్పు వేయండి. అలాగమ్మా. అవును, ఈ బస్సు ప్రమాదంలో బాధితుడైన కుమార్ అన్న ఒకతను కూలి పని చేస్తుంటారే, అతని ఇల్లు ఎక్కడా? ఎవరో మన తీగల కుమారా. అవును. ఇలా తిన్నగా వెళ్ళారంటే అక్కడ స్కూల్ ఉంటది, అలాగే ఎడం పక్క తిరిగితే మట్టి రోడ్డు వస్తుంది, అక్కడ నుండి కుడి పక్క తిరిగితే మూడో ఇల్లు. మీరు కుమార్ కోసం వచ్చారా? అవును, ఆయన కలవడానికి వచ్చాం. మనిషి అన్న తర్వాత ఎప్పుడేం వస్తుందో చెప్పలేం కదమ్మా. బస్సును తగలబెట్టినప్పుడు చాలా మంది కాలిపోయి చచ్చిపోయారమ్మా, కానీ ఆ కుమార్ ఆ ప్రమాదం నుండి బతికి బయటపడి ఎంతో గొప్పడైపోయాడు. ఈ ఊళ్ళో చేపలు అమ్ముకుంటూ తిరిగే చిట్టిబాబు కూతుర్ని పాము కరిచేసింది. పాపం ఆడపిల్ల కదని ఊళ్ళో వాళ్ళు పెద్దలు చందాలేసుకొని ఎంతో సాయం చేశారు. సూటిగా చెప్పాలంటే వైద్యం ఖర్చులు పోగా, పెళ్లి ఖర్చులు పోగా, ఇంకా వాళ్ళ చేతుల్లో లక్ష రూపాయలు మిగిలి ఉన్నాయి. కుమార్ కథ కూడా ఇంతే, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పిల్లల్ని కాన్వెంట్లో చేర్చేశాడు, ఇప్పుడు ఇంటి అరుగు మీద కాలు మీద కాలేసుకొని హాయిగా కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. హలో, ఉదయాన్నే ఈ మాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? నమస్కారం, మేము బీటీవీ నుంచి వచ్చాం. తెలుసు తెలుసు, ఇష్టమైన పాటలన్నీ వేసి వాటి గురించి వీటి గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు వాళ్లే కదా మీరు. ఏ స్వర్ణ, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నా భార్య 24 గంటలు టీవీయే చూడటమే దాని పని, మొగల్ రేకులు సీరియల్ లేదండి, అది వదలకుండా చూస్తూ ఉంటుంది. ఏదో పాట అడగవే, కొత్త పాట ఏదో వచ్చింది. జ్ఞాపకం వచ్చింది. తాను దూరసందు లేదు మెడకోలా, అది వేయండి. అటువంటి ప్రోగ్రాం కోసం మేము రాలేదండి. మీరు గడసరాత్త సొగసర కోళ్ళ ప్రోగ్రాం వచ్చారా? కాదండి, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అయితే పాట వద్దా? బస్సు తగిలిపెట్టిన సంఘటనలో బాధితుల్ని మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఒక్క నిమిషం, వీళ్ళు తాగడానికి ఏదైనా ఇవ్వు. హలో కుమార్ అన్నా, అదే సరే అన్నా, అదే మీకు 10 నిమిషాలు ఫోన్ చేస్తాను. ఓకే అన్న. మీ కాలుకి ఎక్కువ గాయమైనట్టుంది. అదే. ఈ సంఘటన తర్వాత మీరు పని చేయలేకపోతున్నారా? లేదు లేదు, కాలు లేకపోవడం వల్ల ఏ పని చేయలేకపోతున్నారు కదా. మీకు ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం లేదా? అదేవి లేదు. లేదు, ఏదైనా సమస్య వస్తే? ఎలాంటి సమస్య లేదు, మీకు ఏం కావాలో అడగండి. మీరు ఆ ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారు, అసలు అక్కడ ఏమైంది? చెప్తాను. ఏంటి మీరా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? చెరీ, ఇది కొంచెం చూడు. ఆ రోజు బస్సు తగలబెట్టినప్పుడు
నాలుగు నెలల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇప్పుడు ఒక రెండు మూడు నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. నా పరిస్థితి చూసి చాలా మంది నాకు సహాయం చేశారు. తర్వాత యూనియన్ నుంచి కూడా నాకు సహాయం చేశారు. అలాగే ప్రభుత్వం తరఫున కూడా నాకు సహాయం లభించింది. అందువల్ల నేను ఏదో బాగున్నట్టు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను బాగానే బతుకుతున్నాను. అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడలేదయ్యా. ప్రభుత్వం వాళ్ళు కూడా సహాయం చేయలేదయ్యా. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, డబ్బులు ఇస్తామంటున్నారు, కానీ ఎవరు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చేలోపు నేను ప్రాణాలతో ఉంటారో లేదో. ఈ ప్రమాదంలో అతనికి లాభం ఈమెకి నష్టం జరిగింది. కొంతమందికి ప్రమాదం కూడా అదృష్టంగా మారుతుంది. ఎక్కడి నుంచో లెక్కలేనంత డబ్బు కుమార్కి దక్కింది. ఇంకా డబ్బు అందుతూనే ఉంది. ఆ సమయంలో తీసిన వీడియో దృశ్యాలే ఇవన్నీ. ఒక్క విషయం మాత్రం అందరూ రాశారు, ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ గురించి. బస్సుని కాల్చింది లోపల నుంచి, కానీ ఆ తర్వాత దాని గురించి ఎవరూ విచారణ జరపలేదు. ఎవరో కావాలని దాచిపెట్టారు. ఇది నీ ఊహ మాత్రమే అవ్వచ్చు కదా. అలా కూడా అయ్యుండొచ్చు, కానీ నేను మాత్రం దీన్ని వదిలిపెట్టను. మీరు ఎంత పరిగెత్తినా వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టాలా లేరు. మీరు ఎక్కడికని పరిగెడతారు? ఎక్కండి మీరా. నో సార్, వద్దు. ఇలా వీధుల వెంట పరిగెట్టాలని రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? వన్ మినిట్. మీలా పరిగెత్తే వాళ్ల కోసం పీటీ ఉష ఒక ట్రైనింగ్ స్కూల్ ఓపెన్ చేశారట. దిస్ ఇస్ జనరల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేరండి. సార్, జడ్జి గారి హత్య కేసులో పట్టుబడ్డ నిందితులు వేలుముద్రలు మ్యాచ్ అయ్యాయి. వెరీ గుడ్ సార్. చూడండి సార్, ప్రస్తుతం ఈ క్రిమినల్స్ అందరు ఎక్కడున్నారు? కానీ ఇందులో తిరకాసు ఒకటి ఉంది సార్. వీళ్ళు 9 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఒక కారు దొంగతనం కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యారు సార్. ఓ, ఐ సీ. వీళ్ళు జైల్లో ఉండగా ఈ హత్య ఎలా జరిగిందంటారు? సంథింగ్ రాంగ్. అవును సార్. ట్రీట్మెంట్ తర్వాత మీలో బాగా మార్పు వచ్చింది. అపర్ణ చెప్పింది నువ్వు చాలా సహాయం చేశావని. థాంక్స్ చెప్పి నా రుణం తీర్చుకోకండి. మీ దగ్గర నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటవి? ఆ రోజు బస్సుకి నిప్పంటించిందెవరు? మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, చెప్పండి శంభు. ఆ రోజు బస్సుకి నిప్పంటించింది ఎవరు? తెలీదు. అంటే? ఆ రోజు ఎవరూ నిప్పంటించలేదు. అయితే నిప్పెలా అంటుకుంది? నాకు తెలీదు. మరి నేరాన్ని మీ మీద ఎందుకు వేసుకున్నారు? బస్సుని ధ్వంసం చేస్తున్నప్పుడు డీజిల్ ట్యాంక్ పగిలి అంటుకోవచ్చుగా. అదే నిజమే, కానీ నిప్పు లేకుండా. నేను చెప్తున్నానుగా, నాకేం తెలియదని. బస్సు కాలిపోవడానికి కారణం నేనే. బస్సులో ఉన్న శాంతితో పాటు 11 మంది చావుకి కారణం నేనే. అందుకు నేను ఎంత పెద్ద శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. రిలాక్స్ అంబు, రిలాక్స్.
ఈవిడెవరో మీకు తెలుసా? తెలీదు. మరి ఇతను? నేను అతన్ని చూశాను. ఎక్కడ చూశారు? గుర్తు తెచ్చుకోండి. నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే శంభు, థ్యాంక్స్. నేను బయలుదేరతాను. శంభు, ఇది ఒకవేళ నా ఊహ కూడా అయి ఉండొచ్చు, కానీ ఇదే నిజమని నేను నమ్ముతున్నాను. బస్సుకు నిప్పంటించింది మీరు కాదు, దానికి కారణం కూడా మీరు కాదు. ఇంకెవరో బాగా ప్లాన్ చేసి చేశారు. అది ఎవరో నాకు తెలీదు, కానీ దాన్ని కనిపెడతాను. దానికి మీ సాయం కావాలి శంభు. మీరా చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రమాదం లేదో కుట్రందనిపిస్తోంది. అవును, ఇది మనమే చేసామని మనల్ని నమ్మించారు. ఇది వేరెవరైనా చేసుంటే? దేవుడు మన పక్కన ఉండడం వల్ల నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. అవునరా, మనం తప్పు చేయలేదనే నిజం ఖచ్చితంగా బయటపడుతుందని నాకు నమ్మకం ఉంది. మనం రిలీజ్ అవుతామరా. నమస్కారం. సెంట్రల్ జైల్లో ఉంచబడిన 11 మంది ఖైదీలు తప్పించుకెళ్లారు. సంతలూరులో బస్సు కాల్చిన కేసులో 7 ఒక వాహన చోరీ కేసులో ఖైదీ అయిన 4 తప్పించుకు వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి డీజీపీని వివరణ అడిగారు. ఈ సంఘటన తర్వాత జైల్లో ఉన్న 5 ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరయ్యా ఈ టైంలో? పెట్రోల్ పోయిరా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే కాలి బూడిదవుతావు. ఎవర్రా బస్సు తగలబెట్టి? నన్నేం చేయద్దు, మొత్తం చెప్పేస్తాను. చెప్తాను, మొత్తం చెప్తాను. ఎవరు చేయించారు చెప్తాను. నమస్తే. నమస్తే. ఏంటి విషయం? ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? ఇది చూడండి, ఆ రోజు పోలీస్ రైడ్ జరిగినప్పుడు మా ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ ఇది కూడా ఒకటి. కానీ నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక ఇది నా చేతికి వచ్చింది. ఓ మై గాడ్. మన హోమ్ మినిస్టర్ చిత్తూరు బాలు మిమ్మల్ని పార్టీ నుంచి తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. స్పిరిట్ కుంభకోణంలో కూడా అతనికి సంబంధం ఉండొచ్చన్న విషయాన్ని నేను ముందే గ్రహించాను. నిజంగానా? నా మాటను కూడా మీరు నమ్మొద్దు. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీరే గమనించండి, మీకే అర్థమవుతుంది. అధికార బలం లేకుండానా ఒక పెద్ద రాజకీయ నాయకుడి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తారు? ఆ రోజు కోర్టులో పట్టపగలు న్యాయమూర్తిపై జరిగిన దాడికి చిత్తూరు బాలుకి సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇకపైన అతను ఆ హోమ్ మినిస్టర్ పదవిలో ఉండకూడదు. అలాగని ఆ పదవి నాకు ఇవ్వండి నేను అడగడం లేదు. నా నిజాయితీ నిరూపించుకునే అవకాశం, స్పిరిట్ కేసులను, న్యాయమూర్తిపై దాడి జరిగిన కేసులను అనుమానితులందరినీ హాజరుపరచాలి. మీరేదో సహాయం చేశారని నేను మీకు చేయటం లేదు. రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో అని నేను ముందే హెచ్చరిస్తున్నాను. మీరు చాలా మనస్తాపంతో ఉన్నారని నాకు తెలుసు. ఇదంతా అర్థం చేసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. అందరి మనసులు అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, నీకు నేను అండగా ఉంటాను. అంత మీ ఆశీర్వాదం. నేను వెళ్ళొస్తాను సార్. ఆల్ ద బెస్ట్. Thank you.
గంగ, ఇంకో రెండు రోజుల్లో విజయవాడ విశాఖపట్నంలో మనం తలదాచుకోక తప్పదు. అప్పటిదాకా పోలీస్ కంట్లో పడకుండా మనం ఇక్కడే ఉందాం. ఇక్కడుండే కన్నా జైల్లో ఉంటేనే నయం. ఇక్కడ నీకేం తక్కువైందిరా? ఆకలితో నేను చచ్చిపోయేలాగున్నాను. మీకోసమే బిర్యానీ తెమ్మన్నాను. ఈ పాటికి పోలీసు వాళ్ళు మా ఇంటిని సోదా చేసే ఉంటారు. అవునవును, నువ్వు పెద్ద విఐపి, నోరు మూసుకోరా. ఏట్రా ఇంత లేట్? అంత దూరం వెళ్ళి తీసుకురావద్దా, రాజుగారు హోటల్కి వెళ్ళి తీసుకొచ్చిన లేట్ అయింది. మేమేదో తప్పు చేసినట్టు అంటున్నారు. ఆ శ్రీహరిపురంలో ఉన్న పార్టీ ఆఫీస్ని, పార్క్ని బాంబు పెట్టి ధ్వంసం చేసి పొద్దున్నే జైలుకి వెళ్ళిపోతాను అనుకున్నాం, కానీ అంత తలకిందులు. మమ్మల్ని మోసం చేయకు, ఇది రాజుగారు బిర్యానీ కాదురా. వీళ్ళకి ఏ సహాయం చేసినా ఇలాగే మాట్లాడతారు. మేం గొప్ప సాయం చేసేసామని ఏ కొడతావా? రారా చెప్పు. జరిగిన ఎన్నికల్లో వాళ్ళేదో మాయ చేసి గెలిచారు, చెప్పింది ఏమైనా చేశారా? 5 ఏళ్లలో 61 కుంపట్లు పెట్టారు. వాళ్ళ వల్ల వాళ్ళు చేస్తున్నారు కానీ, డబ్బులు సంపాదించుకున్నారు కానీ ప్రజలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎందుకు తెలివితో పని చేశావు? మిమ్మల్ని బయటకు తీసుకురావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నేను బయటకు వచ్చేసానుగా. శంభూ, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? మిమ్మల్ని కలిసి అన్ని విషయాలు చెప్తాను. ఏంటి విషయం? ఫోన్లో చెప్పేది కాదు, అది రహస్యం. నేను ఇప్పుడే మిమ్మల్ని కలవాలి. ఇప్పుడా? ఎక్కడికి వస్తున్నా? అది నేను మళ్ళీ చెప్తాను. చూడండి, మనం ఉంటున్న ఈ అడవి రేఖ చిత్రమే ఇది. ఇంతేనా? నువ్వేదో ముగ్గులేస్తావు అనుకున్నాను నేను. దీంతో ఏం చేస్తావురా? ఏ నిమిషంలోనైనా శత్రువులు కానీ పోలీసులు కానీ ఈ స్థలానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన రక్షణ కోసం నేను కొన్ని చిట్కాలు చేయబోతున్నా. నువ్వు సూపర్ రా, మన గ్యాంగ్ లో నా తర్వాత నువ్వే తెలివైన వాడివి. చాలా సంతోషం రా, మన ఆపరేషన్ మొదలు పెడతాం. ఎంత లేట్గా వచ్చారు? ఏం చెప్పమంటావు, మీటింగ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది. రాజన్న, ఒక టీవు. ప్రవీణ్ అన్న, నేను శంభు. శంభు, కొంచెం అలా వెళ్ళి మాట్లాడుకుందాం. రా. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు చెల్లి తప్పించుకున్నావు? మరో దారి తెలియక ఏ నిమిషంలో అయినా నువ్వు పోలీసులకు పట్టుబడచ్చు. అది జరిగితే ఏమవుతుందో తెలుసా? అవును, నన్నెందుకు కలవాలని చెప్పావు? ఆ రోజు బస్సు తగలబెట్టింది మేము కాదు. మీరు కాదా? మరి ఇంకెవరు? వేరే ఎవరు? నీకెలా తెలుసు? బస్సును తగలబెట్టింది ఎవరో కనిపెట్టాం, కుమార్ అనేవాడు. అతను ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు. ఎవరో చెప్పారని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఎవరి కోసం చేశాడు? అది వాడు చెప్పడం లేదు. మరి ఎందుకని ఈ విషయం పోలీసులకు చెప్పలేదు? ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కుమార్ పోలీసుల దగ్గర మార్చి చెప్తే తర్వాత మా మాటలు పోలీసులు నమ్ముతారా? ఇప్పుడు ఎలాగైనా మీరే మాకు హెల్ప్ చేయాలి. ఎవరికంటా పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుమార్ తప్పించుకోకూడదు. నమస్కారం సార్. కొంచెం లోపలికి వెళ్ళాలి.
నడిచి చాలా టైర్డ్ అయినట్టున్నారు. అదేం కాదు, రాజకీయ నాయకులు పాదయాత్రలు చేయడం చాలా సాధారణమే. అది మాత్రమే కాదు, స్కూల్లో చదువుకునే రోజుల్లో ఇంటి నుంచి స్కూల్కి 10 కిలోమీటర్లు, అంటే రోజు రాను పోను 20 కిలోమీటర్లు నడిచేవాడిని. నేను వన్ మెన్ ఆర్మీని. ఎక్కడ వాడు? ఎవరు? కుమార్. నన్ను క్షమించండి సార్, వీళ్ళ దగ్గర నిజం చెప్పకపోతే నన్ను చంపేసేవాళ్ళు. అంటే అంతా తెలిసి అన్నమాట ఈ నాటకాన్ని ఆడించాం. కరెక్ట్. మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం కోసమే నేనే ఈ ప్లాన్ వేశాను. నీ ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ నేను ఒంటరిగా వచ్చి మీ దగ్గర చిక్కుకుంటారనుకున్నావా? మంగమ్మ. ఇంకా మీకు ఏం తెలియాలి? ఆ రోజు కుమార్కు చెప్పి బస్సును తగలబెట్టమని చెప్పింది నేనే. నేను ముందుగా రాసిన స్క్రీన్ ప్లేలో ఇది ఒక చిన్న సన్నివేశం. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందిలే. నీకు కావలసినవన్నీ ఇచ్చాను కదరా కుమార్, ప్రాణం పోయినా ఎవరి దగ్గర నిజం చెప్పని చెప్పి. క్షమించండి, ప్రాణభీతితో చెప్పాను. ఇది క్షమించి వదిలేసేంత సాధారణమైన ద్రోహం కాదు. Thank you.
రేయ్ పద్రా, నేను చెప్పేంత వరకు కుమార్ని నీ కస్టడీలో ఉంచు. హలో, అంతా మనం ప్లాన్ చేసినట్టుగానే జరుగుతోంది. నా కోసం మీరు చాలా సలహాలు ఇచ్చారు, సహాయం కూడా చేశారు. ఇది కూడా మన విజయంలో ఒక భాగం అనుకోండి. గొడవలో ఒకరిద్దరు పోయినా కూడా మనకి సమస్య లేదు. తర్వాత మరో ముఖ్యమైన విషయం, ఇప్పుడు జరిగింది 2 రోజులు ఆలస్యంగా వెలుగులోకి వస్తేనే మంచిది. కొత్త హోమ్ మినిస్టర్కి ఇది ఒక బహుమతిగా ఉండనివ్వండి. సరే. మీ నలుగురు పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోండి. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను. నమస్కారం, వార్తలు చదువుతున్నది వసంత్ కుమార్. ఈ రోజు వార్తలు: హోమ్ మినిస్టర్ చిత్తూరు బాలు రాజీనామాను గవర్నర్ గారు ఆమోదించారు. కొత్త హోమ్ మినిస్టర్ గా యువజన నాయకుడు ప్రవీణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియవచ్చింది. ఇక తెలంగాణ విషయంలో ఢిల్లీలో కోర్ కమిటీ ప్రధానమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే వచ్చిన వార్త, బాలు గారి రాజీనామాను ఖండిస్తూ కార్యకర్తలందరూ ఆందోళనకు దిగారు. రాష్ట్రం మొత్తం ఆందోళనలు ధర్నాలు జరుగుతున్నాయి. కొత్త హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న యువజన నాయకుడు ప్రవీణ్ గారు ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు. స్వాగతం ప్రవీణ్ చౌదరి గారు. నమస్తే. సడన్ గా మిమ్మల్ని వరించిన ఈ పదవి గురించి మీ అభిప్రాయం చెప్తారా? పార్టీ ఆదేశాన్ని నేను శిరసావహించాను. అసలు ఈ పదవి దక్కుతుందని మీరు ఎదురు చూసారా? అసలు నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే, కానీ పదవుల కోసం మాత్రం కాదు. నాకు పదవి వ్యామోహం లేదు. మంత్రి కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయని అధిష్టానం భావించుండొచ్చు. వారు చెప్పినట్టుగానే ఒక సామాన్య కార్యకర్తగా ప్రజల కోసం అహర్నిశలు పాటు పడుతున్నాను. ఒక్క నిమిషం సార్, మా న్యూస్ రిపోర్టర్ మీరా లైన్లో ఉన్నారు, చెప్పండి మీరా. సార్, ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఏర్పడిన సంక్షోభం, బస్సు కాల్చిన 11 మంది నేరస్తులు తప్పించుకోవడం, ఈ సమయంలో ఈ సమస్యను మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సంబంధమైన వ్యక్తులతో మాట్లాడి సాధ్యమైన తొందరలోనే మంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ కేసులోని ముఖ్యమైన నేరస్తుడు శంభు మహాదేవ్, అతను మీకు తెలుసా సార్? బాగా తెలుసు. నా ప్రొఫెసర్ రైటర్ అయిన శంకర్ గారి ఒకనొక కొడుకే ఈ శంభు. ఈ శంభు జైలుకి వెళ్లిన తర్వాత మీరు ఎప్పుడైనా అతన్ని కలిసారా? లేదు. మిమ్మల్ని నేను అడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దానికి ముందు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూద్దాం. శంభు ఆ రోజు ఫోన్లో మాట్లాడింది మీతోనేగా? చెప్పండి సార్, ఆ రోజు మీరు శంభుతోనే కదా మాట్లాడారు? లేనేలేదు. ఇటువంటి సీన్ని టెలికాస్ట్ చేస్తున్న మిమ్మల్ని నేను అనుమానించవలసి వస్తోంది. నా ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామనుకున్న ఒక ప్రయత్నమే ఇది. ఇంతకన్నా బురద జరిగిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో గాళ్ళు కలిసిపోయారు. అటుపక్క ఎవరున్నారో తెలుసుకోకుండా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను ఎన్నడూ అనుమానించరు. ఒప్పుకుంటాను సార్. ఇంకో వీడియోని కూడా చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఒప్పుకుంటాను. శంభు నాతో మాట్లాడాడు, ప్రత్యక్షంగా నన్ను వచ్చి కలిశాడు. బస్సును కాల్చిన కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆ విషయంగా డిస్కస్ చేశాడు. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉంది గనక ఈ విషయంలో నా అభిప్రాయాలను బహిరంగంగా మీతో పంచుకోలేకపోతున్నాను. నమస్కారం. ఒక్క నిమిషం సార్, దీన్ని కూడా చూసిన తర్వాత మీరు బయలుదేరచ్చు. Thank you.
వెల్ డన్ మీరా. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చూసినవి విన్నవి అన్నీ నిజమే. ఒక సాధారణ కుటుంబం చూసిన నేను పార్టీ కోసం అన్నీ వదిలేశాను. నాన్నగారు రాజకీయాలు ఉండేటప్పుడే నేను పుట్టాను. చివరి రక్తపొట్టు వరకు పార్టీ కోసమే శ్రమించి నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. అన్నిసార్లు పార్టీ కోసం శ్రమించిన మా నాన్నగారిని నిర్దాక్షిణ్యంగా పార్టీ వాళ్ళే చంపేశారు. పెద్దయ్యాక నాకు తెలిసింది పార్టీలోని అత్యంత సన్నిహితులు ఈ పనిచేశారని. ఏ పార్టీ అయితే మమ్మల్ని మోసం చేసిందో అదే పార్టీలో ఎదగాలని నేను నిర్ణయించుకున్నాను. నన్ను ఎదిరించిన వాళ్ళని అడ్డు తొలగించుకొని నాకు నేనుగా ఎదగడం ప్రారంభించాను. యువజన శాఖలో నాకు ప్రత్యర్థిగా నిలిచిన శత్రువును అంతమందించడానికి నేను వేసుకున్న ప్లానే ఆ బస్సు సంఘటన. స్పిరిట్ కుంభకోణానికి కూడా నేనే పునాది వేశాను. ఇదంతా ఎందుకంటే ఆ ఆదికేశవుల నాయుడు మీద పగ తీర్చుకోవడానికి. మా నాన్న మరణానికి కూడా వాడే కారకుడు. అందుకే నేను వాడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. పైకొచ్చాను, పార్టీలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ని అయ్యాను. నా ఆశ నెరవేరింది. ఒకరోజు మీకు ఇదంతా చెప్పాలనుకున్నాను. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆ నమ్మకస్తుని నేను కాదు. నేను దీనికి ఏం బాధపడటం లేదు. నేను అనుకున్న పాత్ర సమర్థవంతంగా పోషించగలిగాను. అంతే. ఇప్పుడు మీరు నేరస్తుడు కాదని ప్రపంచానికి నిరూపించారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా అమ్మ నన్ను నేరస్తుడు అనుకోకుండా ఉంటే చాలు, అంతకంటే సంతోషం ఇంకేం లేదు. శంభు, మీ అమ్మగారితో మాట్లాడతారా? అమ్మా, చూసావా, ఆ బస్సును తగలబెట్టింది మేము కాదు, శాంతి చావుకి కారణమైన వాళ్ళని కనిపెట్టామమ్మా. నన్ను క్షమించు బాబు, నేనైనా నిన్ను అర్థం చేసుకోవాల్సింది. ఎడవకమ్మా, నువ్వు చెప్పినట్టు విని నీ పేరు నిలబెడతాడమ్మా ఈ శంభు. థ్యాంక్ యూ. చదువుకొని గొప్పవాళ్లు కావాలన్న ఉద్దేశంతోనే పాఠశాలలో అడుగు పెడతారు. రౌడీయిజం, రాజకీయ ప్రభావం వల్ల వాళ్లలో కొంతమంది నేరస్తులుగా మారుతున్నారు. అలా నేరస్తులుగా మారిన వారికి మా శంభు కథే ఒక కనువిప్పు కావాలి. శుభమస్తు. Thank you.